హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఆతిథ్య శ్రీలంకపై కోహ్లీ సేన వన్డే సిరీస్ ను 5-0 క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ ని 3-0 గెలుచుకున్న కోహ్లీ సేన వన్డే సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసి శ్రీలంకకు మరోసారి ఘోర అవమానాన్ని మిగిల్చింది. కొలంబో వేదికగా ఆదివారం జరిగిన ఆఖరి వన్డేలో కెప్టెన్ కోహ్లీ 116 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 110 పరుగులతో అజేయంగా నిలవడంతో శ్రీలంక నిర్దేశించిన విజయ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. దీంతో ఆతిథ్య శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 239 పరుగుల విజయ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టీమిండియా సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 49.4 ఓవర్లలో అన్ని వికెట్లను కోల్పోయి 238 పరుగులు చేసి ఆలౌట్ అయింది. శ్రీలంకను లంకలో వైట్ వాష్ చేసిన అనంతరం కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ 5-0 సిరీస్ గెలుచుకోవడం ఎంతో అద్భుతంగా ఉంది. పరిమిత ఓవర్ల మ్యాచ్లు ఎప్పుడూ సవాలే, కానీ ఈ క్రెడిట్ మా ఆటగాళ్లదే. బుమ్రా అసాధారణంగా ఆడుతున్నాడు, స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు, పాండ్యా కూడా రాటు తెలుతున్నాడు, మేం మంచి క్రికెట్ ను ఆడామని అన్నాడు. పరిమిత ఓవర్ల సిరీస్ లో వరుసగా 3 మ్యాచ్లకు మించి గెలవలేరని వాదన ఉంది. ఈ సిరీస్ కి ముందు వెస్టిండీస్ పై 3-1 వన్డే సిరీస్ ని దక్కించుకున్నాం, కానీ మేము ఇప్పుడు వరుసగా 5 వన్డేలు గెలిచాం. నిజానికి వెస్టిండీస్ లో వరుసగా 6 వన్డేలు గెలిచి చూపించాం. ఈ సిరీస్ మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్ లో ఇదే రకమైన ఆట తీరు కనబరచాలని ఆశిస్తున్నామని కోహ్లీ అన్నాడు. ఇక శ్రీలంక ప్రజలు మంచి ఆతిథ్యాన్ని ఇచ్చారని, తమ ఆట తీరును ఎంతో ప్రశంసించారని, మరోసారి లంక పర్యటనకు రావడానికి ఇష్టపడుతున్నామని కోహ్లీ చెప్పడం విశేషం. తాజా విజయంతో శ్రీలంకను శ్రీలంకలో 5-0 వైట్ వాష్ చేసిన తొలి జట్టుగా కోహ్లీ సేన అరుదైన ఘనత సాధించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.